ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని యొక్క సైజు తక్కువగా ఉండాలి, జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఎటువంటి అప్లికేషన్ దీనికోసమే సపరేట్ గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా బ్రౌజర్ లో, నేను ఈ యొక్క లింక్ అనేది కింద డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్ లో, దీని మీద క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ మొబైల్ లో అయినా మీ సిస్టమ్ లో అయినా ఫాలో అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను 302 KB ఉండే ఫైల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఏదో ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగానే మీ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇమేజ్ సైజ్ మీరు స్మాలర్ చేసుకోవాలంటే స్మాలర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్టిమైజేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు మాక్సిమం ఫైల్ సైజు ఎంత ఇచ్చారు వాళ్ళు, 150 KB కంటే తక్కువగా ఉండాలని మెన్షన్ చేశారు కదా. ఇక్కడ మీరు 150 అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ సేవ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. మనకు జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ కావాలి కాబట్టి ఇక్కడ జేపీజీ అనేది సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇమేజ్ సైజ్ ఒరిజినల్ గా 302 KB అనేది ఉంది ఫ్రెండ్స్. దాన్ని న్యూ సైజ్ చూసుకున్నట్లయితే మనం రెడ్యూస్ చేసిన తర్వాత మనకు పిక్సెల్స్ అనేవి సిమిలర్ గానే ఉన్నాయన్నమాట. కానీ మనకు క్లారిటీ అనేది మిస్ కాదు, సైజ్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఉపయోగపడుతుంది, క్లారిటీ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ 80.29 KB లోకి ఇది డిక్రీజ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సేమ్ ఇమేజ్ సైజ్ చూసుకున్నట్లయితే 80.2 KB లోకి కన్వర్ట్ అనేది అయిపోయింది. ఈ విధంగా మీ మొబైల్ లోనే మీ ఫోటో అనేది కంప్రెస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, చాలా మంది మా ఫైల్స్ అనేది సర్టిఫికేట్స్ అన్ని మాకు జేపీజీ అంటే ఫోటో ఫార్మాట్ లో ఉన్నాయి, వాటిని PDF లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే మేము స్కాన్ చేసిన తర్వాత అవి ఫోటో ఫార్మాట్ లోకే వస్తాయి కదా అని చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. దానికి ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీతో సాఫ్ట్ కాపీ కానీ లేదా స్కానర్డ్ కాపీ కానీ లేనట్లయితే మీరు డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ కూడా డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. చాలా సింపుల్ గా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత కింద కెమెరా బటన్ ఉంటుంది అనమాట, దాని మీద క్లిక్ చేసి మీ హార్డ్ కాపీ ఏదైతే మీతో ఉంటుందో దాన్ని మీకు బాగా వెలుతురు వచ్చే ప్లేస్ లో మీరు ప్లేస్ చేసేసి దాన్ని ఫోటో తీసి దాన్ని జేపీజీ లో కానీ లేదా PDF లోకి డైరెక్ట్ గా మీరు కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే మీరు డైరెక్ట్ గా ఇమేజ్ నుంచి PDF కి ఆల్రెడీ ఉన్న వాటిని కూడా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనికోసం సపరేట్ గా మేము యాప్ ఇన్స్టాల్ చేయలేము, మా దాంట్లో స్పేస్ లేదు అనుకునే వాళ్ళు స్కానర్డ్ కాపీస్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జేపీజీ నుంచి PDF ఫార్మాట్ కైనా లేదా PDF నుంచి జేపీజీ కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ కన్వర్ట్ PDF అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను జేపీజీ టు PDF అంటే ఇమేజ్ నుంచి PDF లో కన్వర్ట్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ నేను PDF టు JPG అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ PDF అనే ఆప్షన్ వచ్చింది. JPG టు PDF అంటే ఇక్కడ సెలెక్ట్ JPG ఇమేజ్ అనే వస్తుంది ఫ్రెండ్స్. మీరు దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైనా ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని PDF లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ల్యాండ్స్కేప్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్, మంచి క్లారిటీగా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ కన్వర్ట్ టు PDF అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కన్వర్ట్ అయిపోయి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అన్న అయిపోతుంది, లేదా దీని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది అనమాట. ఒకవేళ మీతో ఆల్రెడీ PDF ఫైల్ ఉంది, అది 1 MB కంటే ఎక్కువ ఉంది అంటే ఇక్కడ కంప్రెస్ PDF అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ఏదైనా ఒక PDF ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది రికమెండ్ చేస్తుంది అనమాట. దీనికి సంబంధించి అంటే మనకు మాక్సిమం కంప్రెస్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్, క్లారిటీ తగ్గకుండా. ఇక్కడ కంప్రెస్ PDF అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్ గా డౌన్లోడ్ అనేది చేసుకుంటే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు అనమాట, లెస్ దాన్ 1 MB కి.